హాయ్ హలో నమస్తే, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎన్నికలు అనేవి ఎండైతే అయ్యాయి. ఈ ఎన్నికల్లో అతి భారీ నుంచి భారీగా తెలుగుదేశం పార్టీ వారు ఘన విజయాన్ని అయితే సొంతం చేసుకున్నారు. మనకు ఈ నెల 12వ తారీఖున తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యమంత్రిగా మనకు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు. ఇదే సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎవరైతే మనకు ప్రీవియస్లో కొనసాగుతున్నటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళందరూ కూడా భయాందోళనకైతే గురవుతున్నారు. ఎందుకంటే మరి ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తారా లేదా, ఒకవేళ కొనసాగిస్తే మాకు జీతం అనేది పెంచుతారా లేదా, లేకపోతే అసలు మమ్మల్ని పీకేసి వేరే వాళ్ళని పెట్టుకుంటారా అని చెప్పేసి చాలామంది కూడా వాళ్ళకి మనసులో కొన్ని డౌట్స్ అనేవి రైజ్ అవుతూ ఉన్నాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదే సిచ్యువేషన్లో మనకు సోషల్ మీడియాలో ఒక న్యూస్ కూడా చక్కెర్లు కొడుతూ ఉంది. సో ఆ యొక్క న్యూస్ ఏమిటంటే, ఏజ్ లిమిట్ ఎంత, ఇక అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలని చెప్పేసి మనకు కొన్ని న్యూస్లు అయితే వైరల్ అవుతున్నాయి అన్నమాట. ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన అయితే మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వాలంటీర్లకి కేవలం 50 ఏళ్ళను మాత్రమే మనకు కేటాయించేవారు. ఈ యొక్క 50 ఏళ్లకు పెన్షన్ కావచ్చు, రేషన్ కావచ్చు, సో వీటికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరమైనా సరే, ఏదైనా స్కీమ్స్ సంబంధించి ఎటువంటి అవసరమైనా సరే, సో వీళ్ళే మనకు ఇంటి వద్దకు వచ్చి మనకు అప్లై చేసి మనల్ని అర్హులుగా చేసేవారు. సో కానీ ఇప్పుడు ప్రస్తుతానికి టీడీపీ ప్రభుత్వం విన్నింగ్లో ఉంది కాబట్టి ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థని మేము పూర్తిగా తొలగిస్తామని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక అదేవిధంగా మరి కొంతమంది అయితే ప్రస్తుతానికి ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వీళ్ళందరూ కూడా మేము తొలగించి పంచాయతీకి వచ్చేసి కేవలం 5 వాలంటీర్లు మాత్రమే మేము నియమిస్తామని చెప్తూ ఉన్నారు. ఇక అదేవిధంగా మరి కొంతమంది అయితే కేవలం 5000 రూపాయలు ఉన్నటువంటి ఏదైతే వీళ్ళ యొక్క జాబ్కు సంబంధించి జీతం ఉందో ఆ యొక్క జీతాన్ని ప్రతి వాలంటీర్ కూడా మేమైతే 10000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖున వాళ్ళ ఖాతాలోకి జమ చేస్తామని చెప్పేసి మరికొంతమంది చెప్తున్నారు. దీంతోపాటుగా ఈ యొక్క గ్రామ పంచాయతీలో ఎవరైతే ఈ 5 వాలంటీర్లు ఉన్నారో వీటికి సంబంధించి మీరు కనుక అర్హులయ్యి ఈ యొక్క జాబ్కి మీరు అప్లై చేయాలంటే మాత్రం కంపల్సరీగా 1994 నుండి 2003 లోపు, సో మీరు జన్మించిన వారు మాత్రమే మీరైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అర్హులు అని చెప్పేసి మనకు సోషల్ మీడియాలో న్యూస్లు అనేవి చక్కర్లు కొడుతూ ఉన్నాయి అనమాట. ఈ వాలంటీర్ జాబ్స్కి మనం అప్లై చేయాలంటే కంపల్సరీగా డిగ్రీ అయితే పాస్ అయితే అయి ఉండాలని చెప్పేసి ఈ న్యూస్ కూడా మనకు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో చక్కర్లు అయితే కొడుతుంది. ఇప్పటి వరకు ఏవైతే మీరు న్యూస్లు విన్నారో ఇవన్నీ కూడా ఫేక్ అండి, ఎవరు కూడా నమ్మకండి. సో మనకేంటంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కొత్త గవర్నమెంట్ అనేది సో మనకైతే త్వరలోనే ఫామ్ అవబోతుంది అనమాట. మనకు ఈ నెల అంటే జూన్ 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సో మనకైతే నోటిఫికేషన్ అయితే జారీ చేయబోతున్నారు అనమాట ఈ యొక్క వాలంటీర్కి సంబంధించి. అప్పుడు మాత్రమే మనకు కొత్త మార్గదర్శకాలు మనకి విడుదల చేయడం జరుగుతుంది. సో వాలంటీర్ని ఎలా నియమించాలి, వాళ్ళకి ఎంత జీతం ఇవ్వాలి, సో వాళ్ళ యొక్క వర్క్ ఏంటి, ప్రతి సో ఎన్ని ఇళ్ళకి వచ్చేసి ఈ ఒక వాలంటీర్ని అలాట్మెంట్ చేస్తారు అనే విషయాల గురించి మనకు అప్పుడు మాత్రమే చెప్తారన్నమాట. ఇవన్నీ కూడా ప్రస్తుతం జరుగుతున్నవన్నీ కూడా మనకు ఫేక్ ప్రచారాలు, ఎవరు కూడా నమ్మకండి. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో నేను మీకైతే క్లారిఫికేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. ఇక అదేవిధంగా చాలామంది కూడా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ డౌట్స్ దేని గురించి అంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎవరైతే వాలంటీర్లు వర్క్ చేశారో సో వాళ్ళను కూడా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు సరే అంటే కొత్త గవర్నమెంట్ వాళ్ళు ఆ వాలంటీర్ని ఏమన్నా తీసుకునే అవకాశం ఉందా అని చెప్పేసి చాలామంది కూడా డౌట్స్ అయితే ఉన్నాయండి. సో మనకు 50-50 ఛాన్సెస్ అనమాట. సో ఎవరన్నా ఆ యొక్క వాలంటీర్లో మంచి మెరిట్ ఉన్న వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి మనకు న్యూస్లు నడుస్తున్నాయి అన్నాం కదా. మేబీ ఒకవేళ డిగ్రీ క్వాలిఫికేషన్ పెడితే మాత్రం సో వాళ్ళు ఎవరైతే వాలంటీర్ డిగ్రీ చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా సీనియారిటీ ఉంది కాబట్టి సో అంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళని తీసుకునే అవకాశం ఉందన్నమాట. ఇక అదేవిధంగా పార్టీల పరంగా చూసుకున్నట్లయితే మనకు ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళని పెట్టరండి. సో కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకైతే నచ్చిందనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మన సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.